మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఎందుకంటే ఆయన పరిపాలన బాగుంది కాబట్టి, ఈయన అనుభవంతో చేస్తున్నాడు కాబట్టి ఈయన వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి అంటే అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయన ఎప్పటి నుంచి అనుభవం ఉందిగా, మామూలుగా ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ అనుభవం లేని వాళ్ళు, వాళ్ళ వల్ల వాళ్ళు తెలుసుకునే వాళ్ళ పుణ్యకాలం అయిపోద్ది. ఇలా ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు కానీ ఏమన్నా పూర్తవ్వాలంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు చేస్తేనే బాగుంటుంది అనుకుంటుంది. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న ప్రాజెక్టులు కానీ ఏమన్నా అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. మాకు అన్ని సమస్యలన్నీ తీరుతున్నాయి, అన్ని రోడ్లు అయి పోసారు, అది అందరికి అందినాయి, బాగానే జరుగుతుంది. మళ్ళీ కూడా బాగానే చూస్తున్నాడు. చంద్రబాబు రావాలండి, ఎందుకంటే ఆయన పెట్టే పథకాలు అవి బాగున్నాయి. సొంత మనుషుల్లాగానే తీసుకుంటున్నారండి, బాగా చేస్తున్నారు. చంద్రబాబు వస్తే బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది అండి. చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. చంద్రబాబు వస్తే బాగుంటుంది, ఆయన అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. అందుకని రోడ్లు కార్యక్రమం కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఊళ్ళో పంపుల సెట్లు కానీ అన్నీ బాగా చేస్తున్నాడు. అందుకని చంద్రబాబు ముఖ్యమని. వంశీ గారు మట్టికి దిట్టంగా పనిచేశాడు, పలు ఇళ్ళు పనిచేశాడు ఆయన. అది ముఖ్యమంత్రి చూడండి, మాకు అనాదరం. వంశీ గారు ఎమ్మెల్యే నెంబర్ వన్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే మట్టికి అది ఆయన మట్టికి ఏం చేస్తారు, ఉండదు పనులు చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు అంతా బాగా చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు బాగుంది, మాకు మా ఇళ్ళకాడ బాగా చేశాడు ఆయన. వంశీ గారు అనేది బాగానే చేశారు మాకు ఇంటికాడ. నీళ్ళు నీళ్లు పంపించారు, లైట్లో లైట్లు పెట్టారు, రోడ్లు వేశారు. మాకు చంద్రబాబు రావాలి, మాకు చంద్రబాబు నాయుడు గారితో బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా అవ్వాలంటే ఆయనే రావాలి. కొత్తలో వస్తే వాళ్ళకి తెలియదు ప్రాజెక్టుల గురించి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకపోయినా మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అతని సొంత డబ్బులతోనే, సొంత నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో పాత్రలు నడిపిస్తున్నాడు, ప్లస్ ఆ ప్రాజెక్టులో పూర్తి చేస్తున్నాడు. అది అందువల్ల మళ్ళీ మన నానా చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాం. అది ఎందుకంటే అతని రాష్ట్రం కొత్త రాష్ట్ర ఏర్పడినప్పుడు ఆ అవకాశం కాదు, ముందుకు తీసుకెళ్తాడు. ఇంకా వేరే మైతే అయితే ముందుకు వెళ్ళదు, మళ్ళీ వెనకబడిపోద్ది రాష్ట్రం. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది, అదే మా నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు అమ్మలంటాడు, అమ్మ కడుపు చూసింది. చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందండి, ఎందుకంటే ప్రజలను వెనుకడి అన్ని కనుక్కొని పేద బిక్కు పెద్ద తారతమ్యం చూసుకుని ఆయన మన గురించి చాలా కష్టపడి పనిచేస్తున్నాడు, చెమటోడుస్తున్నాడు. అది ఉదాహరణ కింద ఒక రేషన్ షాప్, ఒక రేషన్ ఇదే ఉందనుకోండి, మనిషికి 5 గేజీలు బియ్యం ఇస్తున్నాడు, సరుకులు ఇచ్చాడు బంగారంలాగా, అందరూ చాలా మెచ్చుకుంటున్నారు. కానీ మిగతా కూడా ఇంకా కొన్ని తెలిసినా తెలియకపోయినా కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉండే కాబట్టి ఈ కాలంలో కూడా అవన్నీ చేస్తే ఆయన మంచి ప్రసిద్ధిలో ఉంటాడు, పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. ఆయన బంగారం అండి, అసలుకి చనిపోయిన వారికి ఆయనే ఒరిజినల్గా, అంటే కుల మత భేదాలు లేకోకుండా ఆయన ఏం చేస్తాడంటే చనిపోయాడని తెలియగానే వచ్చేసి ఆయన సోహస్తంతో ఆయన సంతోషంతో ఏవి ఉంటాయి ఇచ్చేసి ఆ కార్యక్రమం వెళ్ళబుచ్చుతాడు. ఏదన్నా మంచి ఒక మనిషికి ఏమన్నా ఉన్నాయి అనుకోండి, అవి కూడా దగ్గర పిలిచి ఇద్దరు సాహదాయకంగా కూర్చుని మాట్లాడతాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.